కేటీఆర్ డీజీపీ కావాలని మునావర్ ఫారూఖీ షోకు అనుమతిచ్చారని బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్ ఆరోపించారు మంత్రి కేటీఆర్ అన్ని తానే ప్రోగ్రాం ఏర్పాటు చేశారన్నారు ఎంఐఎం ముస్లింలు మైనారిటీలను కృషి చేసేందుకు షో నిర్వహిస్తున్నారని చెప్పారు వివాదాస్పద వ్యక్తి షోకి పోలీసులు ఎలా అనుమతిస్తారని ప్రశ్నించారు తమ కార్యకర్తలకు అవకాశం దొరికితే మునావర్కు చెప్పులతో సత్కారం చేస్తారన్నారు మునావర్ షో జరిగితే తర్వాత మా షో కూడా ఉంటుందంటున్న తో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్ హైదరాబాద్లో లో ఒక షో నిర్వహించకుండా అడ్డుకుంటామని ఇప్పటికే చాలా సార్లు కూడా పలుమార్లు ఎమ్మెల్యే రాజసింగ్ తెలియజేశారు ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్యే ఉన్నారు చెప్పండి రాజసింగ్ అసలు ముఖ్యంగా ఎందుకు ఈ షో ఎందుకు ఆపాలనుకుంటున్నారు అదేవిధంగా ఆ సమయం కూడా వచ్చేసింది ఈ రోజే షో జరుగుతుందని చెప్పేసి టికెట్స్ కూడా అమ్మడం జరిగింది ఎందుకు అనుకుంటున్నారు అసలు ఏం ఏం చేయబోతున్నారు అసలు మీరు కేటీ రామారావు ఈ పేరులోనే రాముడు ఉన్నాడు ఫస్ట్ అయితే కేటీ రామారావు గారు ఆ రామ్ అనే ఆ పదంని వాడకూడదు ఆ పేరు కూడా తీసేయాలి ఆ పేరు బదులు ఏదైనా ఖాను ఏదైనా పెట్టుకుంటే బాగుంటుంది ఎందుకంటే రాముసె బడా రాము కన్నాం ఇది ఒక స్లోగన్ పొద్దుగాల నుంచి సాయంత్రం వరకు ఎవరైనా కలిస్తే పెద్ద మనుషులు రామరామ్ అని ఒక స్లోగన్ వాడతాడు అట్లాంటి రామచంద్రుని సీత తల్లిని చాలా ఘోరం లాంగ్వేజ్గా మాట్లాడే వ్యక్తి మునవర్ ఫారూఖి ఆ మునవర్ ఫారూకీ ఒక షో కేటీఆర్ గారే మొత్తం ఆర్గనైజ్ చేస్తున్నారు ఎన్కౌండి పోలీస్ ప్రొటెక్షన్ కానీ హాల్ బుకింగ్ కానీ హోటల్ బుకింగ్ కానీ ఫ్లైట్ టికెట్ కానీ టోటల్ కేటీఆర్ గారు మొత్తం ఆపరేటింగ్ చేస్తున్నారు అసలు నా క్వశ్చన్ ఏంటంటే ఇట్లాంటి వ్యక్తిని ఎందుకు పిలుస్తున్నారు మన కేటీఆర్కి ఏం కావాలి ఎంఐఎంకి ముస్లింస్ వాళ్ళకి మైనారిటీ వాళ్ళకి నేను ఖుషీ చేయాలి వాళ్ళు హ్యాపీ అయితేనే మేం హ్యాపీ అవుతాం ఎందుకంటే కార్ వాళ్ళదంటే అంటే స్టేరింగ్ ఎంఐఎం చాలా వరకు ఎంఐఎంఓల్ కామెంట్ చేసినారు కదా దానికి ప్రూవ్ ఎట్లా చేయాలి ఈ విధంగా ఎట్లాంటి షో చేసి ప్రూవ్ చేయాలని కేటీఆర్ గారు ఆలోచన మునవర్ ఫారీఖ్ ఈ షో ఈరోజు జరగబోతుందా మీకున్న సమాచారం ఏంటి షో జరిగినట్లయితే మీ రియాక్షన్ ఏ విధంగా ఉండబోతుంది ఇవాళ ఈ శిల్పకళ వేదిక కళ దాదాపు ఎట్లాంటి ఫోర్స్ అంటే మొత్తం ఫోర్స్ పెట్టేసినారు ఇప్పుడు తెలంగాణలో ఉన్న ఫోర్స్ అక్కడ పెట్టేసినారు అనుకుంటున్నా ఎవరైనా అన్నోన్ పర్సన్ కనబడితే ఆయనకి పట్టుకొని ఆయన ఐడి చెక్ చేస్తున్నారు ఆయన సరిగ్గా సమాధానం ఇవ్వకపోతే ఆయనకి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెడుతున్నారు ఇవాళ మా కార్యకర్తకి ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి పెట్టుకున్నారు అంటే దీనికి ఏంది ప్రోగ్రాం జరుగుతుంది ఈ కేటీఆర్ కానీ డీజీపీ గారు కానీ కమిషనర్ కానీ ప్రోగ్రామ్ చేయడానికి మా కార్యకర్తని అరెస్ట్ చేసినారు చేయండి ఇవాళ నిన్న నాకు అరేజ్ చేసినారు మళ్ళా బయట పోలీస్ ఫోర్స్ పెట్టేసినారు నాకు హౌస్ అరేజ్ చేసినారు ఇంత చేపించిన తర్వాత మీరు ప్రోగ్రామ్ చేపియండి కానీ నెక్స్ట్ టైం మాది స్టార్ట్ అవుతుంది మాది కూడా ఒక కామెడీ షో ఉంటుంది మళ్ళీ మా కామెడీ షో వల్ల తెలంగాణలో లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ అయితే దానికి డీజీపీ కి కేటీఆర్ఏ బాధితుడు కొంతమంది బీజేపీ కార్యకర్తలు కానీ కొంతమంది యువకులు కానీ ఆ మునావల్ పార్క్కి సంబంధించిన షోకి టికెట్లు బుక్ చేసుకున్నారని మీరు చెప్తున్నారు అంటే షో లోపల ఏమైనా గలాట ఆయనకి చెప్పులతో కొట్టియాలని ఉంది లోపల షో షో లోపట రాముడిని తిడితే చప్పులు వర్షం ఏ విధంగా అవుతుంది ఆ విధంగా కార్యకర్తలకి చేయాలని సందేశం అయితే ఇచ్చిన లోపల అదే జరుగుతుంది ఒకవేళ ఇంకా అవకాశం దొరికితే బట్టలు ఇప్పి కొడతారు ఇంకా మంచి అవకాశం దొరికితే ఆయనకి బట్టలు ఇప్పి కొడతారు ఈ ప్రయత్నం అయితే ఉంది ఇవాళ అంటే ఒక ఎమ్మెల్యేగా ఈ విధంగా ఉధృత పరిస్థితులు దారితీసేందుకు మీరు పిలుపు పట్ల ఏ విధంగా అనుకుంటున్నారు అసలు ఈ పరిస్థితి ఎవరు తీసుకుని వస్తారు నేను దాదాపు టెన్ డేస్ నుంచి డీజీపీ గారికి కమిషనర్ గారికి కేటీఆర్ గారికి దండం పెట్టి రిక్వెస్ట్ చేసినా కదా వద్దు ఇట్లాంటి వ్యక్తికి పిలవకండి మా రాముడిని తిట్టిండు మా సీత తల్లిని తిట్టిండు వద్దు వద్దు అని రిక్వెస్ట్ చేసినా కదా లాస్ట్కి ఇదే లాంగ్వేజ్లో నేను మాట్లాడాలి ఆ పరిస్థితి డీజీపీ గారు కేటీఆర్ గారు తీసుకొని వస్తారు ఇవి పరిస్థితి ముఖ్యంగా అంటే మొనావర్ ఫారీకి షోని ఎట్టి పరిస్థితులు అని చెప్పేసి ఎమ్మెల్యే చెప్తున్నారు అదేవిధంగా ఇప్పటికే శిల్పకళా వేదిక వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అయితే మరి మొనావర్ ఫారీఖి ఎటువంటి సందేశం ఇస్తారు అసలు ఈ షో ఏ విధంగా జరుగుతుంది అదేవిధంగా ఉధృత పరిస్థితులకు దారి తీస్తుందా అనే విషయంపై ఇంకా వేచి చూడాల్సిందే విడిజన ప్రశాంత్ రెడ్డితో నరేష్ సాక్షి టీవీ హైదరాబాద్